సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చోటు. సో మనం ఆల్రెడీ షిరిడి గురించి, అలాగే షిరిడి వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే టికెట్ చార్జెస్, అలాగే ఇవన్నీ, కాటేజెస్ ఏంటి, రూమ్స్ ఏంటి, అలాగే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పార్ట్ త్రీ వీడియో అయితే చేస్తున్నాము, త్రయంబకేశ్వరం. త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగాలయాలను అయితే మనం దర్శించుకుంటున్నాము. సో ఈ దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, అండ్ అలాగే దాని యొక్క హిస్టరీ, చరిత్ర, ఆ గుడిని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, అలాగే ఈ గుడిని నిర్మించడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గోదావరి జన్మస్థలం అయితే ఉంది. సో ఈ గోదావరి జన్మస్థలం గురించి కూడా మీకైతే వివరించడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు చూడవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము.